మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి చరిత్ర పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తంగేడ కిషన్రావు రిటైర్డ్ ప్రొఫెసర్ రచయిత బిట్టు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. పుస్తకం అందరూ చదవడం ద్వారా పల్నాడు చరిత్రక ఆలయ చరిత్రకు ప్రాచుర్యం లభిస్తుందని వైస్ ఛాన్సలర్ తంగేడ కిషన్రావు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని కవర్ చేసి ప్రాచుర్యం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఆచార్య శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయ చరిత్ర పౌరుడు సతీష్ బాబు గారి రచన ఇది. ఇందులో ఆలయ చరిత్రతో పాటు ఆలయానికి సంబంధించినటువంటి చారిత్రక శాసనాలు, తర్వాత సాహిత్యపరమైనటువంటి ఎన్నో అంశాలు, తర్వాత దేవాలయానికి సంబంధించినటువంటి మంచి ఫోటోస్తో మీరు ఎంతో కృషి చేసి ఈ గ్రంథాన్ని వెలువరించడం జరిగింది. ఈ సతీష్ బాబు గారిని చూస్తే వారిలో ఒక మంచి క్రమశిక్షణ, మంచి నిబద్ధత, మంచి సిన్సియారిటీ మాత్రం నాకు కనిపిస్తున్నాయి. ఈ పుస్తకం ఈరోజు ఈ గర్భగుడిలో, ప్రత్యేకించి నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నోసార్లు నేను దీన్ని బోధించాను. తద్వారా నాకు ఇక్కడ చరిత్ర చాలా బాగా తెలుసని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. ఎందుకంటే శాసనాలు ఇక్కడ ఉన్నాయనే విషయం ఇప్పుడే సతీష్ బాబు గారు చెప్పేంతవరకు మాత్రం నాకు తెలియదు. ఈ పుస్తకం చదివిన తర్వాత మరిన్ని కొత్త విశేషాలు విషయాలు నేను తెలుసుకుని అక్కడి వాడకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకు, విద్యార్థులకు, పరిశోధన విద్యార్థులకు తెలియజేసేటువంటి అవకాశం నాకు లభించినట్టు నేను సంతోషపడుతున్నాను. ఇకపోతే నా పేరు తంగెడ కిషన్రావు. తంగెడ అంటే ఇక్కడ మీకు దాచపల్లి కదా, దాచపల్లి దగ్గరే ఉంది. అంటే మా ఎన్నో ఏళ్ళు నేను పరిశోధన చేస్తే మా ఊరు తంగెడ అనే విషయం నాకు చారిత్రక పరమైన ఆధారాలకు దొరికింది. దాని దగ్గరే మల్లవోలు అని చెప్పేసి ఉంది. ఆ మల్లవోలు కూడా మా పూర్వీకులదే. ఆ తర్వాత మళ్ళీ దేవరకొండ కోటను కూడా పాలించినటువంటి వాళ్ళు మా వాళ్ళే, అంటే మా పూర్వీకులే అనే విషయం నాకు తెలిసిపోయింది. దాంట్లో ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక పరిశోధకుడు శివశంకర్ కూడా నాకు కొన్ని విషయాలు ఫోన్ ద్వారా చెప్పాడు. మరి అతడు ఇంతవరకు చదువుకున్నప్పటికీ ఒక మంచి పరిశోధకుడిగా నేను అతన్ని గుర్తించడం జరిగింది. అతనిలో కూడా మంచి సిన్సియారిటీ ఉన్నందుకు నేను ఈ సందర్భంగా ప్రత్యేకించి అభినందిస్తున్నాను. పల్నాటి ప్రాంతం మీద నా పరిశోధన ఉందండి. దాంట్లో భాగంగా జగన్నాథాచార్యుల వారి యుద్ధాకు ముందే నాకు పల్నాటి కవుల చరిత్ర అనేటువంటి ఒక పుస్తకాన్ని ఇచ్చారు. దాంట్లో దాదాపు ఒక 168 మంది కవుల చరిత్ర, అంటే వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారం ఉన్నట్టుగా నేను విషయ సూచిక ద్వారా తెలుసుకున్నాను. అందులో పొలిటికల్ లీడర్స్ వాళ్ళ పార్టీలకు ఇప్పుడు ఆపాదింపు చేసుకుంటున్నారు. కారణం ఏమిటంటే ఈనాటి పరిస్థితులు అలాంటివి కాబట్టి. మీరు ఎన్టీ రామారావు టీడీపీ పార్టీ తీసుకున్నా, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నప్పటి కూడా మౌలికంగా బ్రహ్మనాయుడు అందించినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టించిన వారు బ్రహ్మనాయుడు. ఈ ఆలయం మీద చరిత్ర, ఈ ఆలయం చరిత్ర రాయడం అనేది ఒక రకంగా అదృష్టం సతీష్ గారు. ఈ అదృష్టాన్ని మరి ఈ ఆలయం కట్టించిన బ్రహ్మనాయుడి ఇవి కాబట్టి ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఈ దేవాలయం మీద పుస్తకం రాసినటువంటి సతీష్ గారికి, మరి ఈ దేవాలయానికి ఈ దేవాలయ నిర్మాత బ్రహ్మనాయుడు గారి అనుబంధ కులం యొక్క పద్మనాయకుల గోత్రీకులు మరి ప్రొఫెసర్ కిషన్రావు గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం, ఇందులో మనమందరం భాగస్వామ్యులు కావడం నిజంగా మరి చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను.